పోన్లే, నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అమ్మకపోతుందా అని ఐదారేళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడదానికి పిల్లలు పుట్టకపోతే పుట్టకపోతారా అని పదేళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి, ఇంక మనకు పుట్టరు. నేను చేసుకోబట్టిగా రాకపోతే నీకు శిక్ష. ఇది నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళైంది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడా తిరగకుండానే పండండి బిడ్డను నా చేతికిచ్చింది. చనకి, పాప చక్కగా ఉంది కదూ. ఏమిటి నిద్రపోతున్నావా జానకి? జానకి, జానకి! అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రిని మారిపోలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తానండి. ఏంటి బాబాయ్, నీకు నాకు ఈ రుణాను బంధం? ఎందుకు ఇలా నెల నెలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్టణంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఏంటి బాబాయ్ నువ్వనేది? నిజమ్మా. నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకి కూట్లో వదిలేసి పారిపోయిన పెరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తలకొరివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా. ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు, వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు, కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో, ఇంతకాలం నన్ను ఎందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుండితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి, అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసాయి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను, రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తిరిగి మాట్లాడుకుందాం. ఓకే, సారీ కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలొట్టించుకుంటే
దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడి నాన్న అంటేంటి పల్లెటూరు అండి. నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలో మోసాలు. పిల్లలు లేని గొప్పింటి వాళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటుంది. ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న నాన్నగారి అసలు మనకు తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంట వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావు అనమాట. నువ్వు కాదు చేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినట్టు కాదు అప్పులు. ఈ ఆస్తి ఎలాగే సరిపోదు, కాజు చేయడానికి నీకే మిగులు. కోరమీసం వీరదాసుగా మార్చి అప్పల కొండతో కబాడీ ఆడిస్తా. అహయేమి తళుకు మహారాణి పులుకులని కన్నీ చెదిరేనా? ఇహ చూడు హులికి పడు తీపి తహ తహల తాజా హైరానా. ఆహా లలనలాలన స్వాహా చేయన కలికి కామన. మహమోజు పడిన మహారాజు దొరికిన